కిమ్ జోంగ్ ప్రపంచాన్ని వణికిస్తున్నాడని అంత. జనాలు ఏమైనా ప్రపంచం ఏమనుకున్నా చేయాల్సిన దగుల్బాజీ పనులన్నీ చేయడంలో తేట. ఎవ్వరి కోసం ఆలోచించడు, ఎవరిని లెక్క చేయడు. ఓ దశలో ప్రపంచానికే ప్రమాదకరంగా మారిన కిమ్ జోంగ్ తన సొంత దేశంలో జనాలు ఆకలితో అల్లాడుతున్నా కూడా విలాసాలు మాత్రం తగ్గించుకోవటం లేదు. ఉత్తర కొరియా ఎప్పుడూ చూడని ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. జనాలు ఆకలితో అలమటించిపోతున్నా కూడా ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ మాత్రం విలాసాల విషయంలో తగ్గేదే లే అంటున్నాడు. ఈ నియంత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడని యూకే రక్షణ రంగ నిపుణులు అంటున్నారు. అతడు తాగే మద్యం బాటిల్ ధరే అది చెప్తోందని వివరించారు. కిమ్ $7,000 అంటే మన కరెన్సీలో దాదాపుగా 5,00,000 రూపాయలు విలువ చేసే లిక్కర్ తాగుతాడని తెలిపారు. అతడికి అవసరమైన విలాసవంతమైన మద్యం బ్రాండ్ల దిగుమతికి ఏటా $30 మిలియన్ అంటే 247 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాడని చెప్పారు. ఇక తనకి ఇష్టమైన బ్రెజిలియన్ కాఫీ కోసం ఏటా $9.6 లక్షల కిమ్ ఖర్చు చేస్తున్నాడు. ఇక అతను తాగే సిగరెట్లు గోల్డ్ రేకుతో చుట్టుంటాయి. కిమ్ మద్యంతో పాటుగా తినేందుకు ఇటలీలో ప్రత్యేకంగా తయారు చేసే పర్మా హోమ్ స్విస్ చీజ్ను కూడా దిగుమతి చేసుకుంటున్నారు. నగరం తగలబడిపోతుంటే ఫిడేల్ వాయించుకుంటున్నట్లుగా ఉత్తర కొరియా ఆకలి కూరల్లో చిక్కుకుని అల్లాడుతుంటే ఈ నియంత మాత్రం విలాసాల విషయంలో భారీగా ఖర్చు చేస్తున్నాడు. చైనా నుంచి ఎరువులు, ఆహారోత్పత్తికి అవసరమైన పరికరాలతో పాటు ధాన్యాల దిగుమతి కూడా ఉత్తర కొరియా నిలిపేసింది. దీంతో 2.5 కోట్ల జనాభా ఉన్న ఉత్తర కొరియాలో పంట దిగుబడి లేక ఆహార సంక్షోభం మొదలైంది.